కరోనా వైరస్ బారిన పడిన వారు అజాగ్రత్తగా వ్యవహరించకూడదని కరోనా పరీక్షలు చేయించుకొని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంటుందని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక టీ సర్కిల్ కోడెల్లో మరియు సిఐజి మిషన్ చర్చ్లో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా ప్రజలకు శరీరంలోని ఆక్సిజన్ నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ కరోనా వ్యాధి విస్తరిస్తున్న తరుణంలో అజాగ్రత్తగా వ్యవహరించకూడదని ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్త వహిస్తూ ఆక్సిజన్ శాతం తెలుసుకుంటే కరోనా వ్యాధి నుంచి మనం మనల్ని కాపాడుకోవచ్చని తెలియజేశారు. అలాగే ఆక్సిజన్ శాతం 90% కంటే తక్కువ ఉంటే డాక్టర్ని సంప్రదించాలని తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న కారణంగా శరీరంలోని ఆక్సిజన్ శాతం లేమి వలన ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ కంబాల తిన్నారెడ్డి, చెక్కా శ్రీనివాస్, డాక్టర్ భానుమూర్తి, డాక్టర్ దేశం శ్రీనివాస్ రెడ్డి, చల్ల కిషోర్ చౌదరి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాలన్నింటినీ కూడా వణికిస్తున్నటువంటి మహమ్మారి కరోనా పైన ప్రజలకునేటువంటి భిన్నాభిప్రాయాలన్నింటినీ కూడా మరి ఛేదించడానికి లైఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరి వాస్ గవర్నర్ చెక్కా శ్రీనివాసు గారు, ప్రదీపన్న గారు, డాక్టర్ భానుమూర్తి గారు, లక్ష్మయ్య గారు, తిమ్మారెడ్డి ఇలాగా ప్రజలకి వాళ్ళకు ఆక్సిజన్ శాతము మరి వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి లైన్స్ క్లబ్ చేసుకునే ప్రయత్నానికి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆరోగ్యం పట్ల అందరూ కూడా జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా ప్రజలందరూ కోరుతున్నాం. భానుమూర్తి కళ్యాణదుర్గం లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణం ప్రజలందరికీ ఆక్సిజన్ శాచురేషన్స్ అనే ఒక శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆక్సిజన్ శాచురేషన్ అనేది కరోనా పేషెంట్లకి ముఖ్యంగా చేయగలసిన మొట్టమొదటి నిర్ధారణ పరీక్ష. సో అది కళ్యాణదుర్గం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము కళ్యాణదుర్గం లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు ఇక్కడ టీ సర్కిల్లో చేయడం అనేది జరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్ అనేది కరోనా పేషెంట్లకి ముఖ్యమైన టెస్ట్. సో ఆక్సిజన్ లెవెల్స్ అనేది 90 నుంచి 100% ఉంటేనే ఆ పేషెంట్కి ఆక్సిజన్ అనేది కరెక్ట్గా ఉండదని లెక్క అనమాట. అందువల్ల ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో ప్రతి ఒక్కరికి ఈరోజు ఆక్సిజన్ నిర్ధారణ పరీక్ష అనేది కళ్యాణదుర్గం లయన్స్ క్లబ్ తరఫున చేయడం జరుగుతుంది. ఈ 2020 సంవత్సరంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి మహమ్మారి వచ్చేసి మన ఈ కరోనా. ఈ కరోనాని నివారించడం తర్వాత దానికి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడానికి ప్రతి సంస్థ ముందుకొచ్చి చేయూతనిస్తోంది. అదేవిధంగా మా కళ్యాణదుర్గం లయన్స్ క్లబ్ వారు ఈరోజు ఆక్సిజన్ నిర్ధారణ శిబిరం అనేది ఏర్పాటు చేశాము. ఈ ఉద్దేశం ఏమంటే ప్రతి మనిషి టెస్ట్ చేసినప్పుడు మనకి ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అని తెలుస్తుంది. ఈ ఆక్సిజన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకు హెల్తీగా ఉన్నారని, వాళ్ళు ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటే కరోనా దగ్గర రాకుండా ఉంటుంది. ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటే మనకి కరోనా వచ్చే అవకాశం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని హాస్పిటల్కి పోవడానికి కానీ ఇంకేదన్నా చెప్పడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ భానుమూర్తి గారు, నేను పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్, ఇక్కడ మా ప్రదీప్ పాస్ట్ జోన్ చైర్మన్ అంతా ఉన్నాము. ఈ విధంగా మేము ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చ్ తర్వాత కళ్యాణదుర్గం టీ సర్కిల్ మొదలైన ఏరియాలో మేము క్యాంప్ చేస్తున్నాము. ఈ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.